అందరికీ నమస్కారం. ఈ రోజు కథ రాసిన వారు సత్య గారు. నా జోలికి కానీ నా స్టాఫ్ జోలికి కానీ వస్తే చెప్పండి మీ కొడుక్కి తిక్క కానీ రేగిందంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను అని. ఎంత ధైర్యం ఉంటే నా ఆఫీస్కి వస్తాడు, దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్గా నాతో పార్ట్నర్కి రమ్మను. అంతేకాని చేత కాని వాడిలా వేరే కంపెనీ షేర్స్ కొని నా కంపెనీలోకి అడుగు పెట్టాడంటే అర్థం. ఎంతో గంభీరంగా వచ్చింది రానా మాట. ఎప్పుడూ లేనిది కొడుకు మాటల్లో పట్టనని కోపం చేసిన కృష్ణ తనకేమీ పట్టనట్టు తాపిగా భోజనం చేస్తున్న పార్థుని చూడగానే అర్థమైంది ఏదో బెదవ పని చేశాడు అని. అసలు ఏం జరిగింది రానా? వద్దు, నన్ను పేరు పెట్టి పిలిచే రైట్ నీకు లేదు. చూడు, నా జోలికి కానీ నా వాళ్ళ జోలికి కానీ వస్తే ఎదుట ఉన్నది ఎవరైనా సరే నా చేతుల్లో శిక్ష తప్పదు. చెప్పండి నీ గారాల కొడుక్కి ఇకపై నా కంపెనీలో అడుగుపెట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయాలని చూస్తే నరికి పోగులు పెడతాను అని. రానా అనగానే కృష్ణ గారి ముఖం బాధగా మారింది. అరవి తల నిమురుతూ, సిగ్గు శరం లేకుండా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు, అది చాలదు అన్నట్టు అమ్మాయిని మళ్ళీ టార్చర్ చేస్తున్నాడు. వాడసలు మనిషేనా? నువ్వు మాట్లాడుతుంది నాకు ఏం అర్థం కావటం లేదురా. మీ పక్కన పందిలా తింటున్న ఈడియట్ని అడగండి, అసలు ఏం జరిగిందో చెప్తాడు అని కోపంగా రానా ఫోన్ కట్ చేయగానే కృష్ణ గారు కోపంగా పిడికిలి బిగించారు. కృష్ణ పిడికిలి బిగించగానే పక్కనే నిలబడి ఉన్న సత్య భయపడింది. ఏంటండి అలా ఉన్నారు? ఎందుకు అలా ఉన్నానో తింటున్న నీ కొడుకుని అడుగు, గంభీరంగా వచ్చింది కృష్ణ గారి మాట. ఆ మాటకి పార్థు తినటం ఆపి కోపం పక్కన పెట్టి, ఏంటి నాన్న, ఎవరు ఫోన్ చేసింది? మీ గారాల అబ్బాయి రానానా? ఆ మాటలోనే తెలుస్తుంది రానా అంటే తనకి ఎంత అసహ్యమో ఎంత పగను. వాడు నాకు గారాల పట్టినే, అందుకే నేను సంతోషంగా ఉండాలని నన్ను మీ దగ్గర ఉంచాడు. లేదంటే తను ఎలా అయినా గొడవపడి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టేవాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి నాన్న? నేను మా అమ్మ మీరు లేకపోతే గతిలేని వాళ్ళమనా? అందులో తేడా ఏముంది? నేనే కనుక లేకపోతే మీ పరిస్థితి అదే. నాన్న కోపంగా అరిచాడు పార్థు. అరవకు, అసలు నువ్వెందుకు రానా ఆఫీస్కి వెళ్ళావు? తన స్టాఫ్ని ఇబ్బంది పెట్టావంట, ఏంటి నువ్వు చేసిన పని? నాన్న నేనేమి కావాలని వాడు ఆఫీస్కి వెళ్ళలేదు. నేను మనసిచ్చిన అమ్మాయికి, అరవి తన కంపెనీలో వర్క్ చేస్తుంది, తన కోసం వెళ్ళాను. కానీ మీ అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం నాకేంటి? కొడుకు మాటలకి విస్తుపోయింది సత్య. రే, ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? అరవి ఎవరు? నేను ప్రేమించిన అమ్మాయమ్మ, తను నాకు కావాలి. ఇప్పుడు తను నా మీద కోపంగా ఉంది, తను లేకపోతే నేను బ్రతకలేను. నువ్వు నాన్న ఏం చేస్తారో తెలీదు, అరవినిచ్చి పెళ్లి చేయండి అని తన ప్లాన్ మాటల్లో అమలుపరిచాడు. తిండి కూడా తినబుద్ధి కాలేదు కృష్ణ గారికి. అసలు నువ్వు అరవి అనే అమ్మాయిని ఎప్పుడు ప్రేమించావు? 2 నెలలు అవుతుంది నాన్న, మరి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? చెప్పే సమయం సందర్భం 2 రాలేదు, అందుకే ఇప్పటి వరకు చెప్పలేదు. ఆపరా, అయినా నువ్వు ప్రేమిస్తే ఆ విషయాలన్నీ నువ్వు తను చూసుకోవాలి. కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళి రచ్చ చేయాల్సిన అవసరం ఏముందిరా. చూడు, నీకు ఇప్పుడే చెబుతున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, కానీ రానా జోలికి మాత్రం వెళ్ళకు. వెళ్ళావంటే నేను అసలు మీ మధ్యలోకి రా అని ప్లేట్లు హ్యాండ్ వాష్ చేసుకుని కోపంగా తన రూమ్కి వెళ్ళారు. సత్య బాధగా కొడుకు వైపు చూసి, రే ఏంట్రా నువ్వు చేస్తున్న పని అని అడుగుతుంది. నాకు నచ్చింది చేస్తున్నానమ్మా, అయినా వాడి ఆఫీస్కి ఏమీ నేను దొంగతనం చేయడానికి వెళ్ళలేదు, నా ప్రేమ కోసం వెళ్ళాను. అందులో తప్పేంటి? తప్పే, చూడు ఇప్పుడే చెబుతున్నాను, నీ కారణంగా వాళ్ళకి మనకి మధ్యన గొడవలు వస్తే మాత్రం నేను ఊరుకోను పార్థు. నీ కారణంగా ఆయన మనసుని బాధ పెడితే మాత్రం నీకు మంచిది కాదు పార్థు. మీ నాన్న కోపం ఏంటో నీకు తెలుసు, ఇప్పటికే మన కారణంగా ఆయన వాళ్ళకి దూరంగా ఉంటున్నారు. చెప్పాలంటే తప్పంతా మనది, అయితే శిక్ష అనుభవిస్తుంది మీ నాన్న. ఆ విషయం గుర్తుపెట్టుకొని మసులుకో అని కంట్లో తడి తుడుచుకొని లోపలికి వెళ్ళింది. వాళ్ళ మాటలు తనకేమీ పట్టనట్టు కడుపు నిండా భోజనం చేసి తన రూమ్కి వెళ్ళాడు పార్థు. సాయంత్రం అవుతుండగా మెలకు వచ్చింది అరవికి. తను ఎక్కడుందో ఏంటో చూసుకొని మెల్లగా పైకి లేచింది. ఎదురుగా సోఫాలో కూర్చొని సీరియస్గా వర్క్ చేస్తున్నాడు రానా. అరవి భయంగా చూసింది. రూమ్ అంతా చూసి జరిగింది తలుచుకొని అసలు ఎందుకు రానా రూమ్లో తనుందో క్లియర్గా అర్థమైంది. కాఫీ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే అడిగాడు. వద్దు సార్ అంటుంది అని ఫోన్ తీసుకొని 1 మినిట్ మాట్లాడి కాల్ కట్ చేసి, ఆ పార్థు ఎవరో కాదు చుంచు, మా నాన్న సెకండ్ వైఫ్ కొడుకు. ఏంటి అని అడుగుతుంది. అప్పటికే అరవి నిద్రమతో వదిలింది. అవును అంటే నీ జీవితాన్ని నాశనం చేసింది తనేనా? అవును అంది కోపంగా. తెలిసింది కదా వాడికి ఏ శిక్ష వేస్తావో వెయ్యి, నా ఫుల్ సపోర్ట్ నీకేసుంచు అని రానా అనగానే అరవి నొసలు చిట్లించి,
బెడ్ మీద దిగి నేరుగా రానా దగ్గరికి వచ్చింది. ఏంటి అన్నట్టు చూశాడు. మిమ్మల్ని ఒకటి అడగనా? ఏంటి? నేను పారిపోతే నాకు లిఫ్ట్ ఇచ్చారు, బ్రతకటానికి జాబ్ ఇచ్చారు, ఉండటానికి మీ ఫ్లాట్ ఇచ్చారు. అవన్నీ మీరు చేసింది మీ తమ్ముడు చేసిన పని కప్పిపుచ్చటానికా? ఎంత కాదన్న పార్థు, మీ తమ్ముడే కదా, వాడు వేసే వేషాలన్నీ మీకు తెలిసే, ఇవన్నీ తనకి సపోర్ట్గా ఉంటాయని చేశారా? ఆమె మాట్లాడిన మాటలకి సర్రున కోపం లేచింది రాణాకి. చాచి పెట్టి అరబి చెంపపై కొట్టగానే బాణం తగిలిన పక్షిలా నేల మీద పడింది. అప్పుడే కాఫీ కప్స్తో లోపలికి వచ్చిన మూర్తి షాక్ అయ్యాడు. ఏంటి వావుతున్నావు? ఎలా కనిపిస్తున్నావు నీకు? ఆ పార్థు నీ జీవితాన్ని నాశనం చేశాడని నాకెలా తెలుస్తుంది? నువ్వు వాడు మాట్లాడుకుంటేనే కదా తెలిసింది. నాలుక చీరేస్తాను పిచ్చి కూతలు నా దగ్గర కూసావంటే. ఒక ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీద ఉంటే తనకి రక్షణ ఇవ్వాలని సాటి మనిషిగా సాయం చేశాను. వెనుక ముందు ఎవరు లేరు అని జాలిపడి నీకు జాబ్తో పాటు ఉండడానికి, అంతేకాని ఎవరో చేసిన తప్పుని నేను కప్పిపుచ్చాలని కాదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. సాయం చేసిన చేతులే చంపడానికి కూడా వెనకాడవు అని కోపంగా రానా బయటికి వెళ్ళగానే అరవి ఏడుస్తూ చెంప మీద చేయి వేసుకుంది. విషయం అర్థమైంది మూర్తికి. చేతిలో ఉన్న ట్రే పక్కన పెట్టి అరవి దగ్గరకు వచ్చాడు. మూర్తి చెయ్యి పట్టుకొని పైకి లేచింది. అరవి, ఏంటమ్మా నువ్వు చేసిన పని? చిన్నపిల్లలా ఏడుస్తూ చూసింది. అసలు సార్ గురించి నీకేం తెలుసు చెప్పు, అంత మాట అన్నావు. పార్థు అంటేనే ఇష్టం ఉండదు, అలాంటిది పార్థుకి ఎలా సాయం చేస్తాడమ్మా? బాబాయి, మాట అని ముందు ఒక్కసారైనా ఆలోచించాలి కదా అమ్మా. నేను కావాలని అనలేదు బాబాయ్, మీరే నా స్థానంలో ఉండి ఒక్కసారి ఆలోచించండి బాబాయ్. వాళ్ళిద్దరికీ బ్రదర్ రిలేషన్ ఉంది అని నాకు తెలియదు కదా బాబాయ్, తెలిసేసరికి నాకు అలా అనుమానం వచ్చింది, అందుకే అడిగాను బాబాయ్. అయ్యో అరవి, ముందు నువ్వు బయటికి రా అని రానా చాంబర్కి వచ్చాడు మూర్తి. అరవి కూడా బయటికి వచ్చి సోఫాలో కూర్చుంది. గూబ అంతా వాషి దవడంతా నొప్పిగా ఉంది. లైట్గా పెదవి చిట్లి, బ్లడ్ కూడా కారుతుంది. ముందు నువ్వు వాటర్ తాగుమా అని అరవికి వాటర్ ఇచ్చాడు. వాటర్ తాగి కాస్త స్థిమిత పడింది. అరవి కొట్టిన దెబ్బకి తలంతా గిర్రున తిరిగి కళ్ళు బాయిలు కమ్మి దెబ్బ కోలుకోవడానికి 10 నిమిషాలు పట్టింది. చూడు రవి, రానా సార్ గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదుమా. నిజం చెప్పాలంటే రానా సార్ వల్ల అమ్మా నాన్న కొన్ని సంవత్సరాల క్రితమే విడిపోయారు. దానికి కారణం ఎవరో కాదు, పార్థు వాళ్ళ అమ్మగారు సత్య. బాబాయ్ అంటూ షాక్గా చూసింది. అవునమ్మా, రానా వాళ్ళ నాన్నగారు రామకృష్ణ గారు, రాధిక గారు ఆయన చాలా అన్యోన్యంగా ఉండేవారు. చెప్పాలంటే వాళ్ళని చూస్తే ఎవరైనా ముచ్చట పడాల్సిందే, అంత అందంగా ప్రేమగా ఉండేవారు. సార్ మేడంని ఆఫీస్కి కూడా తీసుకొని వచ్చేవారు, కానీ ఎప్పుడైతే సత్య సార్ జీవితంలోకి వచ్చిందో అప్పుడే రాధిక మేడం రానా గారిని తీసుకొని ఒంటరిగా వేరే ఇంట్లో ఉంటున్నారు. అమ్మ నిజం చెప్పాలంటే ఈ బిజినెస్ ఇవన్నీ రానాకి కృష్ణ గారు సంపాదించి పెట్టలేదు, అంతా రానా సార్నే కష్టపడి స్థాయికి వచ్చారు. చివరికి పెద్ద సార్ ఆస్తి ఇచ్చినా వద్దు అని ఆయన చేతిలో పేపర్స్ పెట్టి బయటికి వచ్చారు. అమ్మ రానా సార్ ఆయన మనసు చాలా మంచిది. ఇంకా పార్థు విషయానికి వస్తే రానా సార్ అంటేనే పడదు. ఈ విషయంలో కృష్ణ గారికి పార్థుకి ఎప్పటి నుంచో గొడవలు అవుతున్నాయి. అంతా విన్న అరవికి సౌండ్ లేదు. రానాపై గౌరవం ఏర్పడింది. నువ్వన్నది నిజమేమా? నీకు ఇలా అనుమానం రావడంలో తప్పు లేదు. నిజ నిజాలేంటో నీకు తెలిసాయి కదా, ఇకపై సార్తో జాగ్రత్తగా మాట్లాడు తల్లి అని మూర్తి అనగానే అరవి ఏం మాట్లాడలేదు. మూర్తి బయటికి వెళ్ళగానే సోఫా వెనక్కి తలని వాల్చి కళ్ళు మూసుకుంది. తెలియకుండానే ఆమె కంట్లో కన్నీరు కంటి కొసల నుంచి కారి ఆమె చెంపల్ని తడిసి ముద్ద చేశాయి. కార్ పార్క్ చేసి నేరుగా లోపలికి వచ్చాడు రానా. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాసుదేవ్ రాధిక. నాన్న ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే మామయ్య, ఎలా ఉన్నారు అని మాట్లాడి తన మామయ్య దగ్గర కూర్చున్నాడు. కొడుకు ముఖం చూసిన రాధికకి మనసులో అనుమానం మొదలైంది. వాసుదేవ్ గారితో అరవి గురించి మాట్లాడి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి తన రూమ్కి వచ్చాడు. అరవి మాటలకి కోపంగా పిడికిలు బిగించి ఎదురుగా ఉన్న గ్లాస్ డోర్ పగలగొట్టి దవడ కండరం బిగించాడు. అసలు ఎలా మాట్లాడగలిగింది ఈడియట్ అని తిట్టుకొని టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు. ఫ్రెష్ అయి బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నాడు. చేతికైన గాయం అలా రక్తం కారుతుంది. అరవి మాటలు పదే పదే ముళ్ళులా గుచ్చుతుంటే వాసుదేవ్ గారితో మాట్లాడి రానా రూమ్కి వచ్చింది రాధిక. చేతిలో ఉన్న కాఫీ ట్రే పక్కన పెట్టి గబగబా ముందుకొచ్చి రానా చేతిని పట్టుకొని కన్నీరైంది. ఏమైంది నాన్న? అది ఏం లేదు. నీ నువ్వెందుకు ఏడుస్తున్నావు? రే నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? నీ కోపం వస్తే కానీ ఇటువంటి పనులు చేయవు. చెప్పురా అసలు ఏం జరిగింది.
ఆఫీస్లో చిన్న ఇష్యూ అమ్మా, అందుకే ఇలా జరిగింది. నువ్వేం కంగారు పడకు. కొడుకు మాటలకి కోపంగా చూసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి కాటన్ తీసుకుని కారుతున్న బ్లడ్ అంతా తుడిచి ఆయింట్మెంట్ రాసి కట్టుకట్టి సర్వెంట్ని రూమ్కి పిలిచింది. రూమ్ క్లీన్ చేయి లక్ష్మి అంటుంది. సరేమా అని రూమ్ అంతా చెల్లా చెదరైన గాజు పెంకులు తుడిచి మాఫ్ పెట్టి బయటకెళ్ళింది లక్ష్మి. ఎందుకురా చేతికి గాయం చేసుకున్నావు? చెప్పాను కదా ఆఫీస్ ఇష్యూ అని. రేయ్, నాకు అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నావా? మాట్లాడలేదు రాన. నువ్వు చెబుతావా లేదంటే నన్నే తెలుసుకోమంటావా? సూటిగా అడిగింది. నిమిషం పాటు రాధిక గారిని చూసి, ఉంది కదా నీ మేన కొడలు, నోటికొచ్చింది వాగుతుంది, అందుకే ఇలా జరిగింది. ఇద్దరు గొడవ పడ్డారా? అవునమ్మా. ఎందుకు? అంతా పార్థు వల్ల అనగానే రాధిక గారి ముఖంలో రంగులు మారాయి. మధ్యలో పార్థు ఎందుకు వచ్చాడు? మధ్యలోకి ఏంటమ్మా, ఈరోజు ఆఫీస్కి వచ్చాడు అని జరిగిందంతా చెప్పాడు పార్థు. అరవిల ప్రేమ విషయం తప్ప అంతా విన్న రాధిక గారు కోపంగా, అసలు అరవి గురించి వాడు ఎందుకు ఆఫీస్కి వచ్చాడు? నిజం చెప్పరా, నా దగ్గర నువ్వేం దాస్తున్నావు? రాధిక గారు గట్టిగా అడిగేసరికి పార్థు ప్రేమ విషయం చెప్పి ఆ తర్వాత అరవి అన్న మాటలు కూడా చెప్పాడు. అంతా విన్న రాధిక గారికి పెచ్చ కోపం వచ్చింది. నీతో పాటు ఇంటికి తీసుకుని రాలేకపోయావా? అత్తింగర్ దానికి గడ్డి పెట్టేదాన్ని అని అంటుంది. మరి తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.